మాస్ మహారాజా రవితేజ అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తిక్ ఘట్టం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్ టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ లో అలరించనున్నారు యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా మరో మూడు రోజుల్లో విడుదల కానుంది ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి కూడా చాలా కష్టాలే పడింది సోలో డేట్ కోసం కష్టపడి లాస్ట్ కు తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతోంది అందుకే ప్రమోషన్ స్పీడ్ ని పెంచేసారు మేకర్స్ ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా మొన్న ఈవెంట్ లో మరో సాంగ్ ని విడుదల చేశారు ఈగల్ అవుట్పుట్ అదిరిందని మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు రవితేజ తెలిపారు అయితే తాజాగా ఈ చిత్రాన్ని మూవీ యూనిట్ మొత్తం ఒక స్పెషల్ ప్రివ్యూ వేసుకుని చూశారు ఈగల్ చూశాక రవితేజ తన సినిమాకు తనే రివ్యూ ఇచ్చుకున్నాడు సినిమా తర్వాత చాలా ఎగ్జైట్ కూడా అయ్యారు ఐఆమ్ ఫుల్ సాటిస్ఫైడ్ అంటూ ఒక్క మాటలో తన సినిమా మీద తన రివ్యూ ఇచ్చుకున్నాడు ఇక దర్శక నిర్మాతలు కూడా ఫుల్ ఖుషిగా కనిపిస్తున్నారు ఇలా మొత్తానికి ఈగల్ ఫస్ట్ రివ్యూ మాత్రం రవితేజ నోటి నుంచి వచ్చేసింది రవితేజ రివ్యూ చెప్పిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఫిబ్రవరి తొమ్మిదిన థియేటర్లలో ఈగల్ సందడి చేయబోతోంది ఈ మూవీలో రవితేజ పత్తి రైతుల సమస్యలపై పోరాడతారని ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అర్థమవుతోంది ధమాకా సినిమా తర్వాత రవితేజకు సరైన హిట్ లేదు వాల్తేరు విరయ విజయం అంతా చిరువు ఖాతాలోకి వెళ్లిపోయింది రావణాసుర టైగర్ నాగేశ్వరరావు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి ఇప్పుడు రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఈగల్ సినిమా వచ్చేస్తోంది అయితే ఇక్కడ మనం మరొక విషయాన్ని కూడా గమనించాలి సంక్రాంతి రేసులోకి వచ్చిన ఈగల్ సోలో రిలీజ్ డేట్ కావాలి అని చెప్పి పట్టుబట్టి ఈ డేట్కు వస్తోంది అంటే వాళ్ళు కూడా సినిమా పైన కాన్ఫిడెంట్గానే ఉన్నట్టు తెలుస్తోంది ఈ మధ్య కాలంలో ఇలా కాన్ఫిడెన్స్తో వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్ అయ్యాయి చూడాలి మరి రవితేజ ఈగల్ సినిమా ఏమవుతుందో